हेलो व्यूअर्स, वेलकम टू इन्फो कनेक्ट रेसिपीज। ఇవాల్టి ఈ వీడియోలో మనం ఒక స్పెషల్ స్వీట్ ని చూద్దాము। దానికంటే ముందు ఒక చిన్న మాట, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, అండ్ కింద బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు। కమింగ్ టు అవర్ వీడియో, ఇవాల్టి డిఫరెంట్ వెరైటీ అండ్ టేస్టీ రెసిపీ ఏంటో చూసేద్దాము। అదేంటనుకుంటున్నారు? ఎగ్ హల్వా। సౌండ్స్ వెరీ డిఫరెంట్ రైట్? దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము। ఎగ్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, హనీ, మిల్క్, బాదం పౌడర్, మిల్క్ మేడ్ 400 grams, కొన్ని డ్రై ఫ్రూట్స్, 2 tablespoons ఇలాచి పౌడర్ అండ్ సాఫ్రాన్ న్యాచురల్ కలర్, అండ్ సమ్ ఘీ, 2 tablespoons ఘీ ఈజ్ ఎనఫ్। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా ఎగ్స్ని క్రాక్ చేసుకోండి। అన్ని ఎగ్స్ని తీసుకోండి, 7 eggs తీసుకుంటున్నాను నేను ఇక్కడ। 7 eggs మినిమం 4 to 5 members కి స్వీట్ వస్తుంది। ఇలా ఎగ్స్ని మిక్స్ చేసుకోండి। ఈ రెసిపీకి మెయిన్ విస్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కంటిన్యూషన్గా స్టిర్ చేస్తూనే ఉండాలి, ముందుగానే చెప్తున్నాను। ఆ తర్వాత కొంచెం మిల్క్ వేసుకొని విస్క్ చేసుకోండి ఆర్ మిక్స్ చేసుకోండి, కంటిన్యూషన్గా తిప్పుతూనే ఉండాలి। అండ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అప్పుడే స్వీట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది। ఎల్లో యోగర్ట్ అంతా మిక్స్ అయిపోవాలి। ఇలా కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేస్తూనే ఉండండి, లైట్ పేల్ ఎల్లో కలర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోండి, స్టిరింగ్ మటుకు మీరు ఆపద్దు। ఇలా చేసుకుంటూ ఉండండి। ఆ తర్వాత కొంచెం హనీ, లైక్ 1 to 2 tablespoons హనీ వేసుకోండి, వేసుకుంటూ కూడా ఇలానే మిక్స్ చేయండి। నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఆపట్లేదు నేను, సో ఇలా కొంచెం కొంచెంగా హనీ వేసుకుంటూ కూడా మిక్స్ చేసుకోండి। అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, లైట్గా కలర్ మారుతుంది। అండ్ నౌ కొంచెం బాదం పౌడర్ వేసుకోండి, యాక్చువల్లీ నేను 2 tablespoons బాదం పౌడర్ తీసుకున్నాను ఇందులో। లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి, ఇక్కడ ఓన్లీ బాదం పౌడర్ వాడాము, ఎటువంటి మైదా ఆర్ కార్న్ ఫ్లోర్ ఏది యూజ్ చేయలేదు, ఓన్లీ బాదం ఫ్లోర్ యూజ్ చేశాను ఇక్కడ చూడండి। ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ లంప్స్ లేకుండా చిన్నగా మిక్స్ చేసుకోండి దాన్ని। ఇక్కడ యాక్చువల్లీ విస్కింగే ఇంపార్టెంట్ అన్నాను కదా, ఈ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్। చక్కగా చేసుకోండి, ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, యాక్చువల్లీ నేను ఇక్కడ బాదం యాడ్ చేశాను, మీరు క్యాషూ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా, లైక్ వాట్ ఎవర్ యూ వాంట్। నెక్స్ట్ 2 tablespoons ఇలాచీ పౌడర్ వేసాను, ఇలాచీ పౌడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ రెసిపీ, ఇది మిస్ చేయొద్దు। ఈ ఇలాచీ పౌడర్ ఎగ్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోతుంది, లైక్ ఎగ్ హల్వాకి ఎగ్ టేస్టే ఉండదు, అంటే లైక్ మనకి ఎగ్ స్మెల్ ఉంటే కొంతమందికి నచ్చదు, ఆ ఫ్లేవర్ అనేది బాగోదు, సో ఆ ఫ్లేవర్ పోవడానికి ఇలాచీ వాడతాను ఇక్కడ। వేసుకోండి, అలా మిక్స్ చేసుకోండి। ఆ తర్వాత మిల్క్ మేడ్ 400 grams ఇది, ఇలా వేసుకుంటూ కంప్లీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి। దిస్ మిల్క్ వెరీ వెరీ టేస్టీగా మిల్క్ మేడ్, చిన్నపిల్లలకి చాలా ఇష్టం, ఇది వేసుకుంటూ ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి। ఈ స్వీట్ తిన్న తర్వాత మీరు చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతారు, చాలా బాగుంటుంది అంటారు, దట్ ఈస్ ట్రూ। ఇలా మిక్స్ చేసేసుకోండి, చూస్తున్నాక అంటే నేను స్టిరింగ్ కొంచెం ఓపిక ఉండాలి, బాగుంటుంది, బట్ ఫైనల్ రిజల్ట్ ఈస్ వెరీ గుడ్, ఐ ట్రైడ్ ఇట్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి, ప్యాన్ హీట్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయని అవసరం లేదు, ఈ రెసిపీకి డైరెక్ట్గా ఎగ్ని దాంట్లో వేసేసేయండి। మనం ఏదైతే స్వీట్ ప్రిపేర్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేస్తూ స్టిర్ చేయండి, ప్యాన్ మటుకు హీట్ అవ్వద్దు, ఎందుకంటే యాక్చువల్లీ హీట్ అయితే అది ఆమ్లెట్ అవుతుంది, సో హీట్ చేయొద్దు ప్యాన్ని, డైరెక్ట్గా ఎలా చేశానో అలానే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది। వేసుకున్న తర్వాత ఇలా స్టిర్ చేస్తూ ఉండండి కంటిన్యూషన్గా, ఎందుకంటే మనం వేసుకున్న 5 or 4 6 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ యూనిఫామ్గా మిక్స్ అవ్వాలి। మధ్యలో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, ఇలా
చేసుకుంటూ ఉండండి. కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది, ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత దగ్గర పడుతూ ఉంటుంది. అవి స్టార్ట్ అయింది కదా, థిక్నెస్ వస్తుంది. మనం కంటిన్యూషన్గా చేస్తూ ఉంటే ఇలా థిక్నెస్ వస్తూ ఉంటుంది. చూడండి, ఆల్రెడీ మీకు వీడియోలో కనిపిస్తుంది, కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ స్లోగా వస్తుంది, చిక్కదనం వస్తుంది. ఈ రెసిపీ మటుకు చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 20 మినిట్స్ తర్వాత మొత్తం దగ్గర పడిపోతుంది అండ్ ఒక షేప్ వస్తుంది ఆ స్వీట్కి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా, లైక్ మనకి ఏం గుర్తొస్తుందో చెప్పండి. కలాకండ్ గుర్తొస్తుంది కదా, అలా రావాలన్నమాట ఎగ్జాక్ట్గా. బట్ కలాకండ్ టేస్ట్ ఉండదు, ఇది చాలా డిఫరెంట్ టేస్ట్. చూడండి, ఇలా ఫామ్ అవుతుంది స్వీట్. స్వీట్ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ 90%. ఇంకొక 5 మినిట్స్ ఆగండి. ఇప్పుడు సాఫ్రాన్ వేసుకోండి. సాఫ్రాన్ ఈజ్ ఎ వెరీ న్యాచురల్ కలరెంట్ వేసాను, ఎందుకంటే ఆ ఎగ్లో ఉన్న ఏ మాత్రం ఒక 1% ఫ్లేవర్ ఉన్న ఆ సాఫ్రాన్ కిల్ చేసేస్తుంది. సో మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మనకి తగలదు. వావ్, డెలిషియస్ ఎగ్ హల్వా ఈజ్ రెడీ ఫర్ యూ. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఈ సింపుల్ స్వీట్ని మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్, మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను.